चेक 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 माइक चेक 1 2 3 4 यस మరొకసారి సాయంకాలం ప్రభు సన్నిధిలో దేవుడు మనకిచ్చిన తరుణం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం ప్రతి ఆదివారం సాయంకాలము బైబిల్ స్టడీలో ఉన్నాం కాబట్టి సో సాయంకాలం మనం ప్రత్యక్షత గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము 15వ అధ్యాయంలో అంటే కృత అధ్యాయానికి మనం వెళ్తాం కాబట్టి సో దేవుడు మనకు సాయం చేయాలి. సో ఆన్ సండే ఈవినింగ్స్ వీఆర్ డూయింగ్ బైబిల్ స్టడీ ఆన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. సో వీఆర్ ఇన్ న్యూ చాప్టర్, ది 15th చాప్టర్. సో వీ ఫినిష్ లాస్ట్ వీక్ 14th చాప్టర్ and now we are in 15th chapter. Okay, 15th adhyayamlo unnam. So we have seen what happened in 14th chapter. 14th adhyayamlo em jarigino mari manam chusnam entante it is a preview of millennium, fall of Babylon and war at Armageddon kada manam akkada 14th adhyayam entante mundu jarige vishayanni chuvinchadam anamata, preview anamata. 14th chapter anta kuda ఇట్ స్పీక్స్ అబౌట్ ది ఫ్యూచర్ మిలీనియం, మొదటి ముందు జరగబోయే భవిష్యత్తులో జరగబోయే 1000ల పరిపాలన, తర్వాత బబులోని యొక్క పతనము, ఫాల్ ఆఫ్ బాబులోన్. సో బాబులోన్ పతనం మనం చూస్తాం అక్కడ పొలిటికల్లీ అండ్ రిలీజియస్లీ కదా, మతపరంగా రాజకీయంగా ఈ యొక్క పతనం కావడం మనం చూస్తున్నాం ఫ్యూచర్లో. ఓకే, సో నేను అందుకే కొన్ని అవుట్లైన్స్ ఇక్కడ వేసినాను చాప్టర్ వైజ్. ఓకే, చాప్టర్ వైజ్ మనకి కొన్ని పాయింట్స్ మనం చూసుకున్నాము. సో 15th చాప్టర్ ఇస్ ది ప్రీలూడ్, అంటే ప్రీలూడ్ అంటే మనం అక్కడ చూస్తామంటే 16th చాప్టర్లో జరిగే విషయాలకు ముందు ఇంట్రొడక్షన్ అనమాట, ఇంట్రొడక్టరీ విజన్ అనమాట. అంటే 15th చాప్టర్ ఈజ్ ది ఇంట్రొడక్టరీ విజన్ అబౌట్ ది 7 వైల్స్. ఓకే, 7 పాత్రల సంగతి జరిగే దాని గురించి మరి ముందు తెలియజేయడం అనమాట. అంటే ద రియల్ వన్ ఈజ్ గోయింగ్ టు కమ్. 16th చాప్టర్ 16వ అధ్యాయంలో అసలైనది జరుగుతుంది. సో 7 వైల్స్, ఓకే, ద వ్రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తీర్పు రాబోతుంది అనేది. సో 15th చాప్టర్ గివ్స్ ది ప్రీలూడ్. ఓకే, మనం దాని గురించి ముందు తెలియజేస్తాం. అక్కడ తక్కువ కొద్దిగా తక్కువ వాల్యూమ్ కొద్ది తక్కువ. ఓకే, సో 16 చాప్టర్లో 7 వైల్స్ అంటే 7 పాత్రలను, బోలంలను అక్కడ కుమ్మరించడం మనం చూస్తాం అక్కడ. అది దేవుని యొక్క ఉగ్రత గురించి మనం అక్కడ చూస్తుంటాం. ఓకే, సో మనం 15 చాప్టర్కి వెళ్దాము. 15 చాప్టర్లో ఫస్ట్ వర్స్ మనం చదువుదాం. 15 చాప్టర్ ఫస్ట్ వర్స్, మొదటి వర్షం చదువుదాం. 15 అధ్యాయం మొదటి వర్షం. మరియు పరలోకంలో బహు ఆశ్చర్యకరమైన వేరొక సూచనను నేను చూచి తిని, 7 దూతలు దేవుని ఉగ్రత నిండిన 7 కడపటి తెగుళ్లను కలిగి ఉండిరి. ఓకే, అండ్ ఐ సా అనదర్ సైన్ ఇన్ హెవెన్ గ్రేట్ అండ్ మార్వెలస్, ఈవెన్ 7 ఏంజల్స్ హ్యావింగ్ ది 7 లాస్ట్ ప్లేగ్స్. సో లాస్ట్ ప్లేగ్స్, 7 లాస్ట్ ప్లేగ్స్, 7 తెగుళ్ళు, 7 లాస్ట్ ప్లేగ్స్, ఫర్ ఇన్ దెమ్ ఇస్ ఫిల్డ్ అప్ ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత అక్కడ నింపబడి ఉండడము మనం చూస్తున్నాం కాబట్టి. సో 15 చాప్టర్ డివిజన్ మనము వెళ్దాము, కానీ దానికన్నా ముందు మనం ప్రార్థన చేస్తాము. సో ప్రార్థన చేసి 15 చాప్టర్లోకి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క దినం గురి మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. సమయంలో మరి మీ యొక్క వాక్యంలో నుండి మరి మేము ఎన్నో విషయాలు నేర్చుకొని ఇప్పుడు మరి మేము విశ్వాసంలో బలపరచబడి మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూసే విధంగా ఇప్పుడు మరి మీరే మమ్మల్ని నడిపించమని, ఆ విధంగా బలపరచమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ మా పరమ రక్షుడైన యేసుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం 15th చాప్టర్ ఈజ్ ఎ ప్రీలూడ్ ఫర్ 16th చాప్టర్, అనగా 16వ అధ్యాయంలో జరిగే విషయాలకు 15వ అధ్యాయంలో ముందు తెలియజేయడం అన్నమాట. అంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని అక్కడ తెలియజేయడం మనం చూస్తున్నాము. సో మనం ఆల్రెడీ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇక్కడ మనం అబౌట్ 22 చాప్టర్స్ ఇక్కడ డివిజన్ వేసినాము, 22 చాప్టర్స్. ఓకే, సో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక్కొక్క చాప్టర్లో ఏమేమి ఈవెంట్స్ జరిగినాయి, సో మనం వెనుకకు వెళ్ళి చూసాం. సో మనం 15 చాప్టర్లో ఉన్నాము. సో టోటల్ 14 చాప్టర్స్లో ఏం జరిగినాయి, 16 చాప్టర్లో ఏం జరుగుతుంది, అండ్ దెన్ 17, 18, 19 చాప్టర్లో ఏం జరుగుతుంది, అవన్నీ కూడా మరి మనం కొన్ని నిమిషాలలో చూసుకుందాం. కాబట్టి 15 చాప్టర్ డివిజన్కి వెళ్ళకముందు ఫస్ట్ మనం బుక్ ఆఫ్ రెవల్యూషన్లో ఈ సీక్వెన్స్ మనం చూసాం, అంటే ఏ విధంగా క్రమము ఏ విధంగా వెళ్తుందో మనం చూసాం. సో ఫస్ట్ చాప్టర్లో ఏం జరుగుతుంది, సో దేర్ ఆర్ 3 పేరెంథెటికల్ డివిజన్స్ కదా. పేరెంథెటికల్ అంటే మనము తెలుగులో కొడింపులు ఏమంటారు కదా దానికి, అంటే సో మనం బైబిల్ స్టడీలో పేరెంథెటికల్ చాప్టర్కి మనం ఒక చిన్న టైటిల్ ఇచ్చినాం. అంటే మన అండర్స్టాండింగ్ కొరకు గాడ్స్ గ్రేస్
During the tribulation period, during the wrath, God remembering His great grace during the wrath. అని మనం ఒక చిన్న మన ఓన్ డెఫినేషన్ మనం దానికి ఇచ్చుకున్నాం కాబట్టి సో త్రీ పార్ట్స్లో మనం త్రీ సెక్షన్స్లో మనం అక్కడ చూస్తాము ఏ విధంగా దేవుడు ఆ యొక్క కృపను మరి యొక్క ఉగ్రత సమయంలో కృపను కుమ్మరించడము మనం అక్కడ చూస్తుంటాం ఓకే సో దీంట్లో మనం వెళ్ళకముందు ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఓకే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం మొదటి అధ్యాయంలో అండ్ సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ రెండో అధ్యాయము మూడో అధ్యాయము ఓకే సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో మెసేజెస్ టు సెవెన్ చర్చెస్ ఏడు సంఘాలకు వర్తమానాలు అన్నమాట లార్డ్స్ మెసేజ్ అంటే యేసుక్రీస్తు యొక్క వర్తమానము యేసుక్రీస్తు యొక్క వర్తమానము ఈ యొక్క ఏడు సంఘాలకు సెవెన్ చర్చెస్కి ఓకే అండ్ దెన్ ఫోర్త్ చాప్టర్ ఏంటంటే హెవెన్లీ విజన్ నాలుగో అధ్యాయంలో ఆ పరలోకం యొక్క దృశ్యం సో ఇక్కడ మనము ఇక్కడ ఒక చిన్న తలంపు మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఈ ఫోర్త్ చాప్టర్ బిగినింగ్ మనము ఏం చూస్తామంటే ఇక్కడ ఒక అంశం జరుగుతుంది ఫోర్త్ చాప్టర్ నుండి దాదాపు 19 చాప్టర్ వరకు ఓకే ఫోర్త్ చాప్టర్ నుంచి 19 చాప్టర్ వరకు దిస్ ఈజ్ ఇన్ హెవెన్ పరలోకంలో జరిగే విషయాలు ఫోర్త్ చాప్టర్ టు 19 చాప్టర్ ఓకే సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనము అవుట్లైన్స్ చూసుకుంటున్నాం ఈ సీక్వెన్స్ ఏమేం జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం చూస్తాం ఓకే సిక్స్ చాప్టర్ టు అబౌట్ ఎయిటీన్ చాప్టర్ దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ ది 7 ఇయర్స్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్ ఏడేళ్ళ గొప్ప శ్రమకాలం మనం చూస్తాం 7 ఇయర్స్ ట్రిబులేషన్ పీరియడ్ ఓకే ఏడేళ్ళ శ్రమకాలం సో ఆరో అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్ బిగిన్స్ విత్ 6 చాప్టర్ ఎండ్స్ విత్ 18 చాప్టర్ టిల్ 19 చాప్టర్ ఓకే 19 చాప్టర్ మిడిల్ వరకు వెళ్తుంది ఓకే 19 చాప్టర్ మిడిల్ వరకు వెళ్తుంది 19 అధ్యాయం మధ్యలో వరకు వెళ్తుంది ఓకే సో ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నామంటే ఈ ఫోర్త్ చాప్టర్ ఎప్పుడైతే హెవెన్లీ విజన్ మనం అక్కడ చూస్తాం సో ఇన్ హెవెన్ ద ఫస్ట్ విజన్ మొదటి దృశ్యం ఏం చూస్తున్నాం నాలుగో అధ్యాయంలో ద థ్రోన్ ఓకే థ్రోన్ సింహాసనం మనం చూసినాం సో దట్ ఈస్ ద హెవెన్లీ విజన్ సో వన్స్ వీ ఎంటర్ ఇన్ టు హెవెన్ వీ స్టాండ్ బిఫోర్ ద థ్రోన్ ఓకే ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ ఇది ఇంకొక ఫోర్ చాప్టర్ ఏంటంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ది ర్యాప్చర్ ఓకే ర్యాప్చర్ ఎత్తబడడం అనే పరిస్థితి మనం చూస్తాం ఓకే సో అందుకే ఇక్కడ మనం చూసినాం ఫస్ట్ చాప్టర్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఆయన ఏమై ఉన్నాడు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు అనేది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఆయన వర్తమానం మనం చూస్తాం సో ఇక్కడ మనము ఇప్పుడు మనం కనిపించే విషయాలు ద థింగ్స్ విచ్ ఆర్ అనే మాట ద థింగ్స్ విచ్ వాజ్ అండ్ ద థింగ్స్ విచ్ ఆర్ ఆఫ్టర్ అనే మాట మనం చూస్తాం అక్కడ మూడు విషయాలు మనం అక్కడ చూస్తాం ద థింగ్స్ దట్ హ్యావ్స్ ద సీన్ ద థింగ్స్ విచ్ ఆర్ అండ్ ద థింగ్స్ విచ్ ఆర్ ఆఫ్టర్ అనమాట అంటే ఇప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు జరగబోయే విషయాలు తర్వాత జరగనై ఉన్న విషయాలు మూడు భాగాలను మనం ఆల్రెడీ చూసుకున్నాం ఓకే ఫస్ట్ చాప్టర్లోనూ మనం అవన్నీ చూస్తాం ఓకే ఫస్ట్ చాప్టర్లో ఒకసారి వచనం మనం చదువుకుందాము సో ఎగ్జాక్ట్గా మనం దాన్ని కోట్ చేయొచ్చు ఓకే ఫస్ట్ చాప్టర్ 19th verse. నీవు చూసిన వాటిని జరుగుచున్న వాటిని మరియు ఇక మీదట జరగబో వాటిని ఓకే ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి రైట్ ద థింగ్స్ విచ్ దౌ హ్యాస్ సీన్ సో విచ్ దౌ హ్యాస్ సీన్ ది ఫస్ట్ చాప్టర్ అండ్ ద థింగ్స్ విచ్ ఆర్ ది సెకండ్ చాప్టర్ అండ్ ద థర్డ్ చాప్టర్ రెండో అధ్యాయం మూడో అధ్యాయము అండ్ ద థింగ్స్ ఓకే అండ్ ద థింగ్స్ విచ్ షాల్ బి హియర్ ఆఫ్టర్ దీని తర్వాత అనమాట ఆఫ్టర్ థర్డ్ చాప్టర్ ద థింగ్స్ విచ్ ఆర్ హియర్ ఆఫ్టర్ కదా మనము మూడో అధ్యాయం తర్వాత జరగనయ్యున్న విషయాలు జరిగిన చూచిన విషయాలు జరుగుచున్న విషయాలు జరగనయ్యున్న విషయాలు
ఓకే త్రీ సెక్షన్స్ మనం చూసినాం. సో జరిగిన విషయాలు చూచిచిన్న విషయాలు ఏంటంటే మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో ఇప్పుడు ప్రజెంట్ డే అన్నమాట, ప్రజెంట్ పీరియడ్. సో ఈ ప్రజెంట్ పీరియడ్ మనకు చర్చ్ ఏజ్, చర్చ్ ఏజ్ ఇప్పుడు చూచుచున్న మనము విషయాలు, జరగబోయే విషయాలు, హియర్ ఆఫ్టర్ ద థింగ్స్ హియర్ ఆఫ్టర్ అంటే జరగబోయే విషయాలు ఏంటంటే ఆఫ్టర్ ఫోర్ చాప్టర్. ఓకే సో ఫోర్ చాప్టర్లో మనకి ఏం జరుగుతుందంటే హెవెన్లీ విజన్, ఇట్ స్పీక్స్ అబౌట్ ది ర్యాప్చర్. ఈ ర్యాప్చర్లోనే ఇక్కడ మనకు జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క న్యాయపీఠం మనం అక్కడ చూస్తాం. ఇక్కడ క్రీస్తు యొక్క న్యాయపీఠం అక్కడ జరగడం మనము చూస్తుంటాం మొదటి అధ్యాయంలో. ఓకే సో సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ మెసేజెస్ టు ది సెవెన్ చర్చెస్, మరి సంఘాలకు ఉండే వర్తమానాలు. అండ్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ ఈజ్ ది హెవెన్లీ విజన్. సో అక్కడ మనం హెవెన్లీ విజన్ తర్వాత ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే ఇట్స్ ది ఇంట్రొడక్టరీ విజన్. ఓకే ఇంట్రొడక్టరీ విజన్ టు సెవెన్ సీల్స్. ఓకే ఐదో అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ ఈ యొక్క ఏడు ముద్రల యొక్క ఇంట్రొడక్షన్ అన్నమాట, అంటే దాని గురించి తెలియజేయడం అన్నమాట. రానే ఉన్న ఏడు ముద్రలు, సెవెన్ సీల్స్. ఓకే ఏడు ముద్రల యొక్క వివరణ అక్కడ ఐదో అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఐదో అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూస్తాం అక్కడ ఒక స్క్రోల్ ఉంది, తండ్రి అయిన దేవుడు ఒక స్క్రోల్ని చూపించినాడు. ఎవరు వర్ది ఆ చుట్టాను విప్పడానికి, హూ ఇస్ వర్ది టు అన్సీల్ ది స్క్రోల్ అని మరి అక్కడ పెద్ద స్వరం వినబడడం జరుగుతుంది. సో ఆ సమయంలో మరి గొర్రెపిల్ల మరి యేసుక్రీస్తు మాత్రమే ఆ ముద్రలను తెరవడానికి యోగ్యుడు, ఈజ్ వర్ది కదా, ఈజ్ వర్ది టు అన్సీల్ ద సెవెన్ సీల్స్, ఆ ఏడు ముద్రలను విప్పడానికి ఆయన మాత్రమే యోగ్యుడని యేసుక్రీస్తుని గురించి ఐదో అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ. ఓకే సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు మంచి పాఠము దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఈ ఏడేళ్ళ శ్రమకాలం ఆరో అధ్యాయం నుండి పంతొమ్మిదో అధ్యాయం మధ్యలో వరకు మనం చూస్తాం కాబట్టి ఆ ఏడేళ్ళ శ్రమకాలానికి ముందే సంఘం యొక్క సమయం మనం చూస్తున్నాం. రెండో అధ్యాయం మూడో అధ్యాయం అంతా కూడా సంఘాలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఇదంతా చర్చ్ ఏజ్ పీరియడ్ అనమాట. ఒకసారి చర్చ్ పైకి వెళ్ళిన తర్వాత మరి ఇక్కడ ఆ ఏడేళ్ల శ్రమకాలం యొక్క ఆరంభం స్టార్ట్ అవుతుంది. చర్చ్ వెళ్ళగానే ఏడు ముద్రల దాన్ని విప్పడము, మరి ఆరో అధ్యాయము మరి మనం చూస్తాం ఆరో అధ్యాయం నుండి ఆరో అధ్యాయం అంతా కూడా మరి ఓపెనింగ్ ఆఫ్ సీల్స్ ముద్రలు విప్పడం. ఇక్కడ దాదాపు సిక్స్ సీల్స్, ఆరు ముద్రలు విప్పడం మనం చూస్తాం ఆరో అధ్యాయంలో. సిక్స్ సీల్స్ ఆరో అధ్యాయంలో ఆరు ముద్రలు విప్పడం మనం చూస్తాము. మరలా ఇక్కడ ఎనిమిదో అధ్యాయంలో సెవెంత్ సీల్ ఓపెన్ చేయడం మనం చూస్తాం, సెవెంత్ సీల్. ఓకే సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ సిక్స్ సీల్స్ అనగా సెవెన్ సీల్స్, సెవెంత్ సీల్ విల్ ఓపెన్ ది సెవెన్ ట్రంపెట్స్ అండ్ సెవెంత్ ట్రంపెట్ విల్ ఓపెన్ ది సెవెన్ వైల్స్. ఓకే సో అక్కడ చూసినాం అక్కడ మొదటి ఆరు ముద్రలను విప్పినప్పుడు ఏడవ ముద్ర ఏం విప్పుతుంది అంటే ఏడవ ముద్ర విప్పినప్పుడు ఏడు బూరల ధ్వని వినబడుతుంది. ఆ ఏడవ బూర ధ్వని వినబడినప్పుడు ఏడు పాత్రలు కుమ్మరించడం జరుగుతుంది. సో దాని మధ్యలో మనం ఇక్కడ చూస్తాం ఏంటంటే ఓపెనింగ్ ఆఫ్ ది సిక్స్ సీల్స్. సో దిస్ సెవెంత్ చాప్టర్ ఈజ్ ది పేరెంథటికల్ చాప్టర్ అన్నమాట, పేరెంథటికల్ చాప్టర్ ఈ ఏడో అధ్యాయము, పేరెంథటికల్ చాప్టర్. ఈ ఏడో అధ్యాయంలో ఏం జరిగింది మనకు అక్కడ, ఈ ఏడో అధ్యాయం ఎందుకు పేరెంథటికల్ చాప్టర్ అంటే ఇక్కడ 144,000 మంది యూదులు దేవుని యొక్క నామం చేత ముద్రవేయబడి లోకమంతటా సువార్త ప్రకటించడం మనం చూస్తాం. ఓకే సో ఇక్కడ అంతేకాకుండా ఈ ఆరవ ముద్ర ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనం చూస్తాం ఆరవ ముద్ర ఓపెన్ చేసినప్పుడు ఒకటి వైట్ హార్స్, తర్వాత రెడ్ హార్స్, తర్వాత పేల్ హార్స్, తర్వాత బ్లాక్ హార్స్, తర్వాత ఎర్త్ క్వేక్. సో ఫస్ట్ సీల్, సెకండ్ సీల్, థర్డ్ సీల్, ఫోర్త్ సీల్, తర్వాత ఎర్త్ క్వేక్, తర్వాత అక్కడ ఈ ఇంకొక పాయింట్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఒక గొప్ప భూకంపం జరుగుతుంది. తర్వాత సిక్స్త్ సీల్లో అక్కడ ఆల్టర్ కింద ఉన్న పరిశుద్ధులు దేవునికి మొరపెట్టడం మనం చూస్తాం. సో సెవెంత్ సీల్ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే మళ్ళీ ఎయిత్ చాప్టర్లో ఓపెన్ అవుతుంది. అది ఆల్రెడీ మనం చూస్తాం ఎయిత్ చాప్టర్లో సెవెంత్ సీల్ ఓపెన్ కావడం మనం అక్కడ చూస్తుంటాం. ఓకే
సో సెవెంత్ చాప్టర్ ఏమో పేరెంథటికల్ చాప్టర్ సెవెంత్ సీల్ లో ఏం జరుగుతుందంటే ఈ సెవెంత్ సీల్ ఓపెన్ చేసిన తర్వాత సెవెన్ ట్రంపెట్స్ ఏడు బూరలు మ్రోగడం జరుగుతుందన్నమాట. సెవెంత్ సీల్ ఓపెన్ చేయగానే సెవెన్ ట్రంపెట్స్ అంటే మొదటి బూర ఉడదడం స్టార్ట్ అవుతుంది. సెవెన్ సీల్స్ ఏడవ ముద్ర ఓపెన్ చేయగానే తర్వాత అక్కడ మొదటి బూర ఆరంభం కావడం జరుగుతుంది. దాని మధ్యలో ఇది ఒక పేరెంథటికల్ చాప్టర్ అనమాట. సో దిస్ సెవెన్ చాప్టర్ ఈస్ పేరెంథటికల్ చాప్టర్. ఏడవ అధ్యాయము అంతా కూడా మరి ఈ యొక్క ఏడేళ్ళ శ్రమకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఆరో అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. ఆ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు మరి క్రీస్తు విరోధి అనమాట. క్రీస్తు విరోధి రావడంతో మరి ఆ ఏడేళ్ళ శ్రమకాలం జరుగుతుంది. ఎందుకంటే క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడంటే అడ్డగించేవాడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పైకి కొనుక్కోబడతాడు అంటే సంఘం వెళ్ళిపోతుందో క్రీస్తు విరోధి రావడం జరుగుతుంది. సో క్రీస్తు విరోధి రావడంతో మరణము, తర్వాత పేలర్స్ కర్వ్ వస్తుంది, తర్వాత మరణం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ నుంచి ఆరంభం అనమాట, ఆరో అధ్యాయం నుంచి ఆరంభం. సో ఎనిమిదో అధ్యాయము మరి సెవెన్ ట్రంపెట్స్ బ్లో చేయడం మనం చూస్తాం. అండ్ దెన్ నైన్త్ చాప్టర్లో సెవెన్ అండ్ నైన్, ఓకే, ఈ రెండు అధ్యాయాలలో మనం చూస్తాం. సెవెంత్ అండ్ ఎయిత్ అండ్ నైన్త్ చాప్టర్లో, ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయంలో మనకు అక్కడ ఏం జరుగుతుందంటే ఏడు బూరలు ఉదడం జరుగుతుంది. సో ఏడు బూరలు ఉదడంలో అక్కడ మళ్ళీ మనకు సెవెన్ ట్రంపెట్స్లో ఇక్కడ సిక్స్ ట్రంపెట్స్ మాత్రమే వస్తాయి. ఆరు బూరలు ఉదడం జరుగుతుంది. తర్వాత టెన్త్ చాప్టర్ అండ్ లెవెన్త్ చాప్టర్ మళ్ళీ మనకు పేరెంథటికల్ చాప్టర్. పేరెంథటికల్ చాప్టర్ మళ్ళీ ఎనిమిది పదో అధ్యాయము పదకొండవ అధ్యాయము మళ్ళీ మనకు పేరెంథటికల్ చాప్టర్ వస్తుంది అనమాట. అంటే మధ్యలో మళ్ళీ దేవుని యొక్క కృప కుమ్మరించడం జరుగుతుంది. ఇక్కడే మనం చూస్తాము ఎవరు వస్తారు ఇక్కడ మనము, టూ విట్నెసెస్, ఇద్దరు సాక్షులు వస్తారు ఇక్కడ. సో ఇక్కడ 144,000 మంది, ఏడు మంది ఏడవ అధ్యాయంలో వస్తారు, 10, 11 అధ్యాయంలో మరి మనం చూస్తాం అక్కడ ఇద్దరు సాక్షులు రావడం మనం అక్కడ చూస్తుంటాం. ఓకే, సో సెవెన్ చాప్టర్లో, ఓకే, టెన్త్ అండ్ లెవెన్త్ చాప్టర్లో టూ విట్నెసెస్ వస్తారు. అక్కడ సెవెంత్ ట్రంపెట్ బ్లో చేయడం జరుగుతుంది. ఈ 11 అధ్యాయంలో సెవెంత్ ట్రంపెట్ ఏడవ అధ్యాయంలో ఏడవ బూర ఉదడం జరుగుతుంది. ఓకే, ఏడవ బూర ఉదడం తర్వాత ఈ 12 అధ్యాయము 13 అధ్యాయము మరలా ఇక్కడ మనం ఏం చూస్తామంటే 12 అధ్యాయము 13 అధ్యాయంలో ఈ రెండిట్లలో మనం ఏం చూస్తాం, 12 అధ్యాయంలో అక్కడ మనం ఆల్రెడీ చూస్తాం. ఓకే, మనం జస్ట్ బైబిల్లో నుంచి మెయిన్ పాయింట్స్ మనం చూసుకుందాం. ఓకే, ఫస్ట్ చాప్టర్లో నేను అక్కడక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ చాప్టర్లో ఏం జరిగింది మనకు తెలుసు, సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఏం జరిగింది, ఫోర్త్ చాప్టర్లో ర్యాప్చర్ అనేది కనబడుతుంది, ఫిఫ్త్ చాప్టర్లో మరి ఓపెనింగ్ ఆఫ్ సీల్స్ మరి యేసుక్రీస్తు ఓపెన్ చేయడం మనం చూస్తాం. తర్వాత ఆరోధ్యం అంతా కూడా బూరలు ఉదడము, సారీ, ముద్రలు తెరవడం మనం చూస్తాము. ఇక్కడ దాకంటే సిక్స్త్ చాప్టర్ 12th verse మనము సిక్స్త్ సీల్ ఓపెన్ కావడం మనం చూస్తాం. ఏది సిక్స్త్ చాప్టర్లో, అండ్ ఐ బిహెల్డ్ వెన్ హీ హ్యాడ్ ఓపెన్ ద సిక్స్త్ సీల్, ఆరో ముద్ర ఓపెన్ చేయడం అనమాట. ఆరో అధ్యాయంలో మనం చూస్తాం, ఆరో అధ్యాయంలో ఆరో ముద్ర ఓపెన్ చేయడంతో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పేరెంథటికల్ చాప్టర్, అంటే ఒక దేవుని యొక్క కృప రావడం మనం ఏడో అధ్యాయం అంతా కూడా 144,000 మంది యూదులు ప్రకటించడం మనం చూస్తాం. తర్వాత 8th అధ్యాయం మొదటి వర్షంలో మనం చూస్తాం అక్కడ సెవెంత్ సీల్ ఓపెన్ కావడం. ఎయిత్ చాప్టర్ ఫస్ట్ వర్స్ 8th అధ్యాయం మొదటి వర్షంలో ఏం చూస్తాము, అండ్ వెన్ యూ హ్యాడ్ ఓపెన్ ద సెవెంత్ సీల్, మరి ఏడవ ముద్ర ఓపెన్ చేయడం అనమాట. ఇక్కడ 8th అధ్యాయం మొదటి వర్షంలో సెవెంత్ సీల్ ఓపెన్ కావడంతో ఏమైంది, ఏడు బూరలు ఆరంభం కావడం మనం చూస్తాం. ఓకే, ఏడు బూరలు ఆరంభం కావడం ఎక్కడి దాకా వచ్చిందంటే 9th అధ్యాయం 13 వచనం వరకు. ఓకే, 9th అధ్యాయం 13 వచనం వరకు. అండ్ ద సిక్స్త్ ఏంజల్ సౌండెడ్ అండ్ ఐ హర్డ్ ఎ వాయిస్ ఫ్రమ్ ఫోర్ హార్న్స్ ఆఫ్ ద గోల్డెన్ ఆల్టర్ విచ్ ఇస్ బిఫోర్ గాడ్. సో సిక్స్త్ ఏంజల్ సౌండ్ చేయడం అంటే ఆరు బూరలు, 8th అధ్యాయం 9th అధ్యాయంలోనే ఆరు బూరలు ఊదడం స్టార్ట్ అయింది. అంటే ఏడవ ముద్ర ఓపెన్ చేయడంతో 1, 2, 3, 4, 5, 6 బూరలు ఓపెన్ కావడం మనం చూస్తాం. ఓకే, ఇదంతా కూడా ప్రత్యక్షత గ్రంథంలో అవుట్లైన్స్ అనమాట. ఓకే, 9th చాప్టర్ ఎక్కడ దాకా మనం చూస్తాం, 13th వర్స్లో. సో 9th చాప్టర్ 13th వర్స్ నుంచి 11th చాప్టర్లో మనం చూస్తాం. అక్కడ మరలా 11th చాప్టర్ వరకు మనకు ఇక్కడ మూడు శోకములు కనబడతాయి. ఓకే, 3 వర్స్ అనేది కనబడబడుతుంది. సో అది కూడా ఒక పాయింట్ మనం అక్కడ నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో 10th చాప్టర్ అండ్ 11th చాప్టర్ ఆల్సో పేరెంథటికల్ చాప్టర్స్ మనం అక్కడ చూస్తాం. అండ్ దెన్ 12th చాప్టర్లో ఏం చూస్తామంటే ఆ ఉమెన్, 12th చాప్టర్లో
woman, tarvata, man child, క్రీస్తు కనబడతాడు అక్కడ ఉమెన్ అంటే ఇస్రాయెల్ నుంచి మరి యేసు క్రీస్తు రావడం మనం చూస్తాం. అండ్ దెన్ 13 చాప్టర్లో ఉమెన్ అండ్ మ్యాన్ చైల్డ్ 13 చాప్టర్లో మనం ఏం చూస్తామంటే బీస్ట్ దీని యొక్క మార్క్ నంబర్ అండ్ నేమ్ ఓకే మూడు మనం చూస్తాం అక్కడ 13వ అధ్యాయంలో మరి మృగం యొక్క సంఖ్య మృగం యొక్క పేరు మృగం యొక్క గుర్తు ఆ మూడు విషయాలు మనం అక్కడ 13వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత ఇక్కడ ఇస్రాయేలు ఇక్కడ ఇంకొక వ్యక్తి మనం చూస్తాం ఇక్కడ దీంట్లో 13 చాప్టర్లో 12వ అండ్ 13వ చాప్టర్లో 12, 13లో ఉమెన్ అంటే ఇస్రాయేలు తర్వాత ఈ బీస్ట్లో మనం చూస్తాం అక్కడ బీస్ట్లో రెండు ఇద్దరు ఉన్నారు. ఒకటి ఏంటంటే యాంటై క్రైస్ట్ ఓకే క్రీస్తు విరోధి ఆల్రెడీ ఇక్కడ 6వ అధ్యాయం మొదటి వచనంలోనే వచ్చినాడు. మొదటి ముద్ర ఓపెన్ చేయడం తోటి తెల్లని గుర్రం మీద వచ్చేవాడు క్రీస్తు విరోధి వాడు మొదటి ఇది ఎగ్జాక్ట్ మధ్యలో అనమాట 13వ అధ్యాయము 7 సమకాలం మధ్యలో ఓకే 6వ అధ్యాయం మొదటి వచనం నుండి 13వ అధ్యాయం మొదటి వచనం వరకు మొదటి భాగం మొదటి 3.5 సంవత్సరాలు అనమాట ఫస్ట్ 3.5 ఇయర్స్ తర్వాత ఇది నెక్స్ట్ 3.5 ఇయర్స్ సెకండ్ హాఫ్ అనమాట. సో ఇక్కడ మనం చూసినాం ఇక్కడ 6వ అధ్యాయము మొదటి వచనం తెల్లని గుర్రం మీద వచ్చేవాడు క్రీస్తు విరోధి. సో క్రీస్తు విరోధి 13వ అధ్యాయంలో ఇక్కడ వరకు వాడు శాంతి అంటే సమాధానంతో వచ్చినాడు. ఇక్కడ వరకు సమాధానంతో కనబడతాడు కానీ 13వ అధ్యాయంలో వాడు మృగంలాగా కనబడతాడు అనమాట క్రీస్తు విరోధి. యాంటై క్రైస్ట్ ఉమెన్ అంటే ఇజ్రాయెల్ మనకు తెలుసు ఇజ్రాయెల్ తర్వాత యాంటై క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫెట్ ఓకే క్రీస్తు విరోధి తర్వాత అబద్ధ ప్రవక్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అండ్ దెన్ 14 చాప్టర్ ఓకే 14 చాప్టర్లో మనం ఏం చూస్తున్నాం లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ అంతా కూడా 14 చాప్టర్లో ఏం చూస్తున్నాం అంటే ఇట్ ఈస్ ద ప్రివ్యూ ఆఫ్ మిలీనియం ఫాల్ ఆఫ్ బాబిలన్ తర్వాత మనం ఇక్కడ ఆర్మగెడన్ వార్ ఓకే 14 చాప్టర్లో ఏం చూస్తుంది మనం ప్రివ్యూ అంటే ముందు కనబడింది అనమాట రాబోయే దృశ్యాలను ముందు చూపిస్తున్నాడు 14వ అధ్యాయంలో అంతా కూడా 14వ అధ్యాయంలో ఏం చూపించినాడు ఆయన యేసుక్రీస్తు సియోను పర్వతం మీద వస్తాడంట అంటే అది 1000ల పరిపాలన మౌంట్ సాయన్ మీద వస్తాడంటే అది 1000ల పరిపాలన తర్వాత బబులోని యొక్క పతనము ఆ బబులోని యొక్క పతనము 17వ అధ్యాయంలో మనం చూస్తాం 16, 17లో బబులోని యొక్క పతనం చూస్తాం అంటే 14వ అధ్యాయంలో ముందే చూపిస్తున్నాడు అనమాట. తర్వాత మనకు అర్మగెదన్ యొక్క యుద్ధం చూస్తాం. సో మూడు విషయాలు 14వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం ఒకటి మిలీనియం తర్వాత ఫాల్ ఆఫ్ బాబిలన్ తర్వాత ఆర్మగెడన్ యొక్క యుద్ధము మరి ముందే కనబడింది అనమాట మనకు అంటే 14వ అధ్యాయంలో ప్రివ్యూ ముందు చూపించినాడు అనమాట 14వ అధ్యాయంలో. ఇప్పుడు మనం 15 చాప్టర్లు ఉన్నాం ఓకే 15 చాప్టర్లో ఏం చూస్తామంటే ప్రీలుడ్ అనమాట ప్రీలుడ్ టు 7 సీల్స్ 7 వైల్స్ 7 పాత్రల సంగతి మరి 15వ అధ్యాయంలో మనం చూస్తాం. సో 16 చాప్టర్లో ఓకే ఇక్కడ మనం 16 చాప్టర్లో ఉన్నాం 16 చాప్టర్లో ఫస్ట్ వర్స్ నుంచి 13వ వర్స్ వరకు ఓకే ఫస్ట్ వర్స్ నుంచి 13వ వర్స్ వరకు 16 చాప్టర్లో 6 వైల్స్ అంటే 7 పాత్రలను కుమ్మరించడం మనం చూస్తాం మొదటి వచనం నుండి 13వ వచనం వరకు 7 పాత్రలు కుమ్మరించేసినాడు ఓకే అది మనం 16వ అధ్యాయంలో చూస్తాం 16వ అధ్యాయంలో 16 చాప్టర్లో జస్ట్ ఇవన్నీ మనం అవుట్లైన్స్ ఇది తెలుసుకుంటే మనం ప్రత్యక్ష గ్రంథము ఈజీగా అర్థమవుతుంది లేకుంటే మనకు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఇవి మనం చూడడం అవసరం 16వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తాం అక్కడ ఫస్ట్ ఏంజిల్ మరి మొదటి పాత్రను కుమ్మరించడం చూస్తాము 2వ 3వ అధ్యాయంలో సెకండ్ ఏంజిల్ అలాగే మనం చూస్తే అక్కడ 12వ వర్స్లో 12వ వచనంలో అండ్ ద 6th ఏంజిల్ పోర్డ్ అవుట్ హిస్ వాయిల్ అపాన్ ది గ్రేట్ రివర్ ఓకే 12వ వచనం ఒకసారి చదువు 6వ అధ్యాయం 12వ వచనం
ఆరో అధ్యాయం 12వ వచనం 16 చాప్టర్ 12th వర్స్ 16వ అధ్యాయము 12వ వచనం 16:12 మరియు ఆరవ దూత చిన్న బుడ్డిని గొప్ప నది అయిన యూఫ్రటీస్ చిన్న బుడ్డిని అంటే ఆ పాత్రను కుమ్మరించడం అనమాట సో ఇక్కడ ఎన్నైనాయి 6 అయిపోయినాయి ఇంకోటి 7th ఉంది ఈ 7th వన్ 6th వరకు ఆగిపోయింది కానీ ఇక్కడ 7th ఇంకొకటి ఉందన్నమాట 7th ఇంకొకటి ఎప్పుడు వస్తుంది మనం అక్కడ చూస్తే 7th వన్ ఇంకా కొద్ది ముందుకు వెళ్తే కనబడుతుంది 7th వన్ ఎప్పుడు కనబడుతుంది అంటే 16 చాప్టర్లో జస్ట్ మనం బైబిల్లో చూస్తే 7th వన్ ఎక్కడ కనబడుతుంది 17th వర్స్లో కనబడుతుంది 17వ వర్షంలో కనబడుతుంది అంటే ఈ 16 చాప్టర్లో మధ్యలో నుంచి 18 చాప్టర్ వరకు మనం అక్కడ చూస్తే ఇది కూడా ఒక పేరెంథటికల్ సెక్షన్ అనమాట ఇది కూడా ఒక పేరెంథటికల్ సెక్షన్ సో ఈ సమయంలో కూడా మరి దేవుని యొక్క కార్యం మనం అక్కడ చూస్తాం అక్కడ 13వ వచనము 14వ వచనము 15వ వచనంలో అక్కడ దేవుడు మరి తిరిగి కార్యం చేయడం మనం అక్కడ చూస్తుంటాం ఓకే అర్మగెద్దాను యుద్ధము సో అవన్నీ కూడా అక్కడ జరుగుతుంటాయి అర్మగెద్దాను యుద్ధం జరగడము తర్వాత 7వ పాత్ర కుమ్మరించడం అవన్నీ కూడా ప్రీలుడ్ అనమాట దానికి ముందు జరిగేది సో 18 చాప్టర్ అండ్ 19 చాప్టర్లో మనం చూస్తాం అక్కడ 17 అండ్ 18 అక్కడ మనం చూస్తే అక్కడ ఫాల్ ఆఫ్ బాబిలోన్ పేరెంథటికల్ చాప్టరే కాకుండా ఇక్కడ ఫాల్ ఆఫ్ బాబిలోన్ ఇక్కడ ఆల్రెడీ మనం 14 చాప్టర్లో బబులోను పడిపోతుందని మనకు చెప్పడం జరిగింది ఓకే 14 చాప్టర్లో ఫాల్ ఆఫ్ గొప్ప బబులోను పడిపోతుందని చెప్పడం జరిగింది కానీ అది ఎప్పుడు నెరవేర్చబడింది 17-18 అధ్యాయంలో నెరవేర్చబడింది అంటే ముందు చెప్పినాడు అనమాట సో దాన్ని ప్రీవ్యూ అంటారు అంటే ముందు చెప్పడం జరిగింది కానీ 17వ అధ్యాయం 18వ వచనంలో మరి పేరెంథటికల్ చాప్టర్ కాకుండా ఫాల్ ఆఫ్ బాబిలోన్ పొలిటికలీ అండ్ రిలీజియస్లీ పొలిటికల్గా రిలీజియస్గా మతపరంగా రాజకీయంగా ఈ బబులోను పడిపోవడం అంటే ఈ లోకరాజ్యాలన్నీ పడిపోవడం అన్నమాట ఈ భూరాజ్యాలన్నీ పడిపోవడం ఈ అర్మగెదాన్ యుద్ధం దగ్గర మరి ఈ లోకరాజ్యాలన్నీ వెళ్ళి ఎర్షలేముకు విరుద్ధంగా అంటే ఇస్రాయేల్కు విరుద్ధంగా మరి లోకరాజ్యాలన్నీ వెళ్ళి యుద్ధం చేయడం జరుగుతుంది జోషఫాత్ అనే ఆ లోయ దగ్గర కదా మనం అక్కడ చూసినాం 14 చాప్టర్లో అక్కడ యుద్ధం జరుగుతుంది దాన్ని అర్మగెదాన్ అనే యుద్ధంలో మరి దేవుడు భూరాజ్యాలన్నింటినీ కూల్చివేస్తాడు అందుకే దానియేలు యొక్క విజన్లో మనం చూస్తాం దానియేలు యొక్క తన దర్శనంలో అక్కడ మనం చూస్తాం ఏంటంటే ఒక ప్రతిమ కనబడుతుంది ఒక తల ఏంటి ఈ ఛాతి ఏంటి తర్వాత నడుము ఏంటి కాలు ఏంటి ఇవన్నీ కూడా దాని యొక్క వివరణ మనం చూస్తాం అక్కడ ఒక రాయి ఎవరు విసిరేయకుండా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక రాయి వచ్చి పాదముల మీద పడడం పాదముల మీద పడడం అంటే ఈ లోకరాజ్యాలు అంటే ఆ సమయంలో ఉండే రాజ్యాలన్నమాట 17-18వ అధ్యాయం సమయంలో ఉండే రాజ్యాలన్నీ కూడా కూల్చివేయబడతాయి అంటే బబులోను కూల్చివేయబడింది బబులోను లేదు ఇప్పుడు రాజ్యము తర్వాత మాదిలో పార్సీల రాజ్యం పోయింది తర్వాత గ్రీకు రాజ్యం పోయింది తర్వాత రోమ రాజ్యము పడిపోయింది కానీ మరలా వస్తుంది అది ఎక్కడ చూసినాం మనము 13వ అధ్యాయంలో బీస్ట్ అనేది ఒక మనిషికి తర్వాత నేషన్కి మనం పోల్చి చూసినాం మ్యాన్ అండ్ ద నేషన్ ది బీస్ట్ కెన్ బి కంపేర్ టు మ్యాన్ అండ్ ద నేషన్ ఓకే సో నేషన్ ఎందుకంటే అక్కడ చెప్పడం జరిగింది సో నేషన్ ఏంటంటే అది పడిపోయినట్టు అంటే బాగా గాయపరచబడింది అంట అక్కడ మనిషి తర్వాత రాజ్యం కూడా ఆ క్రీస్తు విరోధి ఈ ఇక్కడ వచ్చిన తర్వాత గాయపరచబడినాడు కానీ మరలబడవు తిరిగి లేస్తాడనమాట అంటే ఆ జీవంలోనికి వస్తాడు సో అక్కడ మనం చూసాం అక్కడ రాజకీయంగా కూడా ఆ విధంగా జరుగుతుంది 13వ అధ్యాయంలో సరే తిరిగి రోమా సామ్రాజ్యం తిరిగి స్థాపించబడడం జరుగుతుంది ఎందుకంటే క్రింద మనం చూసినాం పాదములకు 10,000 ఉన్నాయి 10,000 మరి 10 ఐక్య రాజ్య సమితిలో ఉండే ప్రాముఖ్యమైన దేశాలు సో ఇవన్నీ కూడా మరి లోకాన్ని కంట్రోల్ చేసే ప్రాముఖ్యమైన ఉన్నతమైన రాజ్యాలు అవన్నీ కూడా కూల్చివేయబడతాయి ఇప్పుడు మనం చూసినాం ఇప్పుడు కరోనా వైరస్ తోటి లోకమంతా కూడా ఎకానమీ పడిపోయింది కేవలం ఒక వైరస్ తోటి కదా మనం చూసినాం అదే ఒక ఉదాహరణ ఏంటంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఈ భూరాజ్యాలు అన్నీ కూడా కూల్చివేయబడతాయి సో అది 16వ అధ్యాయము 17వ అధ్యాయంలో జరుగుతుంది సో ఎప్పుడైతే ఇక్కడ మనం 19 చాప్టర్ ఓకే 19 చాప్టర్ ఏంటంటే రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ టు ది ఎర్త్ భూమి మీదకి యేసుక్రీస్తు తిరిగి రావడం మనం చూస్తాం ఓకే 19 చాప్టర్లో
సో ఈ సందర్భంలో మనకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సంఘం ఏదైతే ఎత్తబడడం జరిగిందో నాలుగో అధ్యాయానికి ముందు అంటే సంఘం యొక్క సమయం అయిపోయిన తర్వాత ఎత్తబడడం జరిగిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం మీద తీర్పు జరుగుతుంది తర్వాత ఇక్కడ భూమి మీద ఏడేళ్ల శ్రమకాలం జరుగుతుంది ఇక్కడ వివాహము జరుగుతుంది మ్యారేజ్ గొర్రెపిల్ల యొక్క వివాహము జరుగుతుంది ఆ వివాహం యొక్క విందు కూడా తర్వాత జరుగుతుంది అది మనం ఇక్కడ 19 చాప్టర్లో చూస్తాం సో యేసుక్రీస్తు తన గొర్రెపిల్లతో తన యొక్క వధువుతో తర్వాత పాత నిబంధన విశ్వాసులతో భూమి మీదకి తిరిగి వస్తాడు ఈ సమయంలో ఇక్కడ ఒక యుద్ధం జరిగింది అర్మగెదాన్ అనే యుద్ధము ఇక్కడ జరిగింది తర్వాత మనకి ఇక్కడ యేసుప్రభు వచ్చినప్పుడు గోగు మాగోగు గోగు మాగోగు అనే యుద్ధము ఇక్కడ జరుగుతుంది 19వ అధ్యాయంలో 20వ అధ్యాయం మధ్యలో అక్కడ గోగు మాగోగు అనే ఒక యుద్ధం జరుగుతుంది అక్కడ మనం చూస్తాం ఇక్కడ అంటే 19 చాప్టర్లో ఏం జరిగింది 28 చాప్టర్లో ఏం జరుగుతుందో మనం జస్ట్ అక్కడ చూద్దాం ఓకే 16 చాప్టర్ ఏమైంది 18 చాప్టర్ ఏమవుతుంది సో ఆ పతనం అవన్నీ కూడా మనం చూస్తాం ఇక్కడ 18 చాప్టర్లో 17 అండ్ 18 చాప్టర్లో ఎకనామీ ఓకే 17 అండ్ 18 చాప్టర్లో లోకంలో ఉండే ఆర్థిక వ్యవస్థ ఎకనామీ అంతా కూడా పడిపోతుంది స్టాక్ మార్కెట్ అంతా కూడా పడిపోతుంది ఇక్కడ ఓకే ఈ లోకంలో ఉండే స్టాక్ మార్కెట్ వరల్డ్ అన్నీ కూడా లోకంలో ఉండేటి అన్నీ కూడా ఇక్కడ 18వ అధ్యాయంలో పడిపోతుంది దాని తర్వాత 19వ అధ్యాయంలో మరి ప్రభు యొక్క రాకడ వస్తుంది సో ప్రభు యొక్క రాకడ తర్వాత 20వ అధ్యాయంలో సారీ 20వ అధ్యాయంలో మనకు గోగు మాగోగనే యుద్ధం జరుగుతుంది మరి ఇక్కడ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత 20వ అధ్యాయంలో గోగు మాగోగనే యుద్ధం జరుగుతుంది ఇక్కడే ఈ 20వ అధ్యాయం తర్వాత మనం చూస్తాం ఇక్కడ 1000ల పరిపాలన వేయంలో పరిపాలన జరుగుతుంది అంటే సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 ఏళ్ల శ్రమకాలము దాని తర్వాత యేసుప్రభు క్రిందికి వచ్చి 1000ల పరిపాలన జరిగిస్తాడు తర్వాత 21వ అధ్యాయం 22వ అధ్యాయము ఏం చూస్తాం మనం ఇక్కడ న్యూ హెవెన్ న్యూ ఎర్త్ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనము 21వ అధ్యాయంలో మనం చూస్తాం ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి 21వ అధ్యాయంలో ఇక్కడ ఒక విషయం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ ధవల సింహాసనం అనే తీర్పు జరుగుతుంది ఇక్కడ 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ధవల సింహాసనం అనే తీర్పు జరుగుతుంది సో ఈ తీర్పు సమయంలో 1000ల పరిపాలన తర్వాత ధవల సింహాసనం యొక్క తీర్పు జరిగిన తర్వాత ఇది హెల్ అగ్నిగుండము సో ఇది మనం బ్యూటిఫుల్ పిక్చర్ ఏంటంటే మనకు కంప్లీట్ వ్యూ దేవుడు మనకు చూపిస్తున్నాడు ఏంటంటే ఏం జరుగుతాయి ఏం జరిగినాయి ఇప్పుడేం జరుగుతుంది ఇక ముందు ఏం జరుగుతుంది సో ఇక ముందు ఏం జరుగుతున్నాయి అంటే ఇవన్నీ జరుగుతాయి సో ఇన్ని పాయింట్స్ జరుగుతాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ మనకు ఒక 3 శోకాలు వస్తాయి అన్నమాట 3 వాస్ వస్తాయి ఇక్కడ తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి మనం ఇన్ డీటెయిల్గా ఆల్రెడీ మనం చూసినాము ఇద్దరు సాక్షులు మరలా ఇక్కడ మనము 14 చాప్టర్లో మరలా ఇక్కడ మనకు వాళ్ళు 144,000 మంది కనబడతారు సో వాళ్ళు పరలోకంలో ఉన్నారు ఈ 144,000 మంది ఈ పరలోకంలో ఉన్నారు దేవునితో ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసినాం ఓకే సో ఇది భవిష్యత్తులో జరిగేది సో అవుట్లైన్ మనం జస్ట్ ఫాస్ట్గా చూసుకుందాము ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అండ్ సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్ మెసేజెస్ టు ద 7 చర్చెస్ మరి 7 సంఘాలకు ఉండే వర్తమానాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ చర్చ్ ఏజ్ మనం చూసినాం చర్చ్ డిస్పెన్సేషనలిజంలో మనం అక్కడ చూసినాం ఇక్కడ సంఘం యొక్క మరి సమయము మనం చూస్తాము యేసు ప్రభు తర్వాత తన సంఘము తర్వాత 4వ అధ్యాయము ర్యాప్చర్ గురించి మాట్లాడుతుంది హెవెన్లీ విజన్ 4th చాప్టర్ స్పీక్స్ అబౌట్ ది హెవెన్లీ విజన్ ఇట్ స్పీక్స్ అబౌట్ ది ర్యాప్చర్ అండ్ 5th చాప్టర్ ఈజ్ ది ఇంట్రొడక్షన్ టు ది 7 సీల్స్ 5వ అధ్యాయము 7 ముద్రల సంగతి యొక్క వివరణ ఇస్తుంది అండ్ 6th చాప్టర్ ఓపెన్స్ ది 7 సీల్స్ 7 ముద్రలను అక్కడ విప్పడం మనం చూస్తాము తర్వాత 7 చాప్టర్ పెరెంథటికల్ చాప్టర్ ఇక్కడ దేవుని యొక్క కృప ఈ యొక్క భయంకరమైన ఉగ్రత సమయంలో మరి భయంకరమైన యొక్క కోపము దేవుని యొక్క కోపం కుమ్మరించే సమయంలో 7వ అధ్యాయంలో 144,000 మంది యూదులను దేవుడు పంపించి లోకమంతటా సువార్త ప్రకటిస్తాడు మరి ఆ విధంగా మనం ఇక్కడ చూసినాం తర్వాత 10వ అధ్యాయము సో 8వ అధ్యాయంలో మనం చూసినాం మళ్ళీ 7వ ముద్ర విప్పడము అది 7 బూరలను మరి
దానికి అనుమతిస్తుంది. సో ఆరు బూరలు ఆల్రెడీ వదిలినాయి, మరి ఏడవ బూర ఇక్కడ మరలా ఊదడం మనం చూస్తాం. అక్కడ 11వ అధ్యాయంలో ఏడవ బూర ఊదడం మనం చూస్తాము. సో 10, 11వ అధ్యాయంలో టూ విట్నెసెస్, ఇద్దరు సాక్షుల గురించి వాళ్ళొచ్చి మళ్ళీ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ సంఘం యొక్క సమయంలో దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించడం జరుగుతుంది. ఈ ఏడేళ్ల శ్రమ కాలంలో కూడా ఎక్కువ సమయంలో దేవుడు రాజ్య సువార్తను ప్రకటించడం మనం చూస్తాం. కాబట్టి ఈ ఏడేళ్ల శ్రమకాలం సంగతి బైబిల్లో కొన్ని ఈవెంట్స్ జరిగినాయి, అంటే కొన్ని సంఘటనలు జరిగినాయి. అన్ని సంఘటనల కంటే ఈ ఏడేళ్ల శ్రమకాలం సంగతి చాలా అధ్యాయాలు మాట్లాడము మనం ఇక్కడ చూస్తాం. కేవలము ప్రత్యక్షత గ్రంథంలో ఏడేళ్ల శ్రమకాలం గురించి ఎక్కువ సమయం మాట్లాడడం మనం చూస్తాం. తర్వాత 12వ అధ్యాయంలో ఒక స్త్రీ, తర్వాత యేసుక్రీస్తు మరి ఇస్రాయల్ నుంచి బయటికి రావడము, అది మనం అక్కడ చూస్తాం. అది మన రక్షకుడు, అంటే యూదులు వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్మే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే ఆయన మరి కొరకు మరణించినాడని. తర్వాత 13వ అధ్యాయంలో ఒక మృగము, క్రీస్తు విరోధి, తర్వాత ఫాల్స్ ప్రాఫెట్, మరి క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త వస్తారు. మరి అక్కడ మనం చూసినాం వాని యొక్క గుర్తు, తర్వాత వాని యొక్క సంఖ్య, వాని యొక్క నామం మనం అక్కడ చూస్తాము. తర్వాత 14వ అధ్యాయం ఏంటంటే మనకు ప్రీవ్యూ అనమాట, రానే ఉన్న వేయన్ల పరిపాలన, తర్వాత బబులోని యొక్క పతనము, దాని తర్వాత అర్మగేదన్ యొక్క యుద్ధం జరుగుతుందని 14వ అధ్యాయం చెప్తుంది. 15వ అధ్యాయం మనకు ఏం చెప్తుందంటే మరలా మనకు ఏడు పాత్రలను కుమ్మరించే సమయం వస్తుంది అని దాని గురించి తెలియజేయడం మనం చూస్తున్నాము. మరి అక్కడ తర్వాత 16వ అధ్యాయంలో ఆరు పాత్రలను కుమ్మరించడం మనం చూస్తాం, 6 vials. తర్వాత 16:13 నుంచి 18 వరకు పెరెంథటికల్ చాప్టర్, ఈ సమయంలో మరలా దేవుడు మనకు అక్కడ ఇంకొక చూపించేది ఏంటంటే ఆ సందర్భంలో ఇక్కడ జరుగుతున్న సందర్భంలో మరలా ఇంకొకటి మనకు చూపించేది ఏంటంటే బబులోని యొక్క పతనము రాజకీయంగా, తర్వాత మతపరంగా, అంటే ఈ లోక రాజ్యాలన్నీ పతనం కావడం మనం చూస్తాం. అప్పుడు 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ, యేసుప్రభు యొక్క రెండో రాకడ రావడం చూస్తాం. అక్కడ యేసుప్రభు రెండో రాకడలో మరి ఆయన క్రిందికి వచ్చిన తర్వాత మరి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 20వ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. 21వ అధ్యాయంలో. తర్వాత 21వ అధ్యాయంలో ధవల సింహాసనము అనే తీర్పు జరుగుతుంది. ఇక్కడ రెండు తీర్పులు ఉన్నాయి 6వ అధ్యాయంలో ప్రత్యక్షత గ్రంథంలో. 4వ అధ్యాయంలో క్రీస్తు న్యాయపీఠం మనం చూస్తాం. తర్వాత ఇక్కడ 21వ అధ్యాయంలో ధవల సింహాసనం చూస్తాము. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దేవుడి భూమిని ఆకాశం అంతా కూడా నాశనం చేసి గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినాం ఏంటంటే, ఇక్కడ ఇంకొక పాయింట్ మనం మర్చిపోయినాము ఏంటంటే, ఈ 19వ అధ్యాయం తర్వాత మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ 1000 సంవత్సరములు అంతులేని గోతిలో సాతానుని బంధించడం మనం చూస్తాం. అంతులేని గోతిలో ఈ 1000 సంవత్సరములు ఏదైతే భూమి మీద దేవుని రాజ్యం జరుగుతుందో ఆ సమయంలో సాతానుడు భూమి మీద ఉండడు, వాడు అంతులేని గోతిలో వాడు, అని అనుచరులు అందరూ కూడా అందులో ఉంటారు 1000 ఏళ్ళు. దాని తర్వాత ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతాను మరలా లేపుతాడు. లేపి ఇక్కడ గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. అప్పుడు వాణ్ణి తీసుకొని వెళ్ళి ధవల సింహాసనం దగ్గర నిత్య నరకంలో పడవేస్తాడు. సాతాను అంతులేని గోతి నుండి నిత్య నరకంలో పడవేస్తాడు. కాబట్టి సాతాను యొక్క పతనం కూడా మనం చూస్తున్నాం. వాడు ఎక్కడి నుండి? పరలోకంలో వాని స్థానం ఉండే, పరలోకం నుండి భూమి మీదకి పరలోకానికి వస్తూ వెళ్తుండే, కానీ ఎక్కడ వానికి భూమి మీద ఇంకో పరలోకానికి వెళ్ళే స్థానం లేదు. 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ అధ్యాయంలో మనం చూసినాం ఏంటంటే సాతాను మరలా పైకి వెళ్ళే అవకాశం లేదంట. దేవుడు క్లోజ్ చేసినాడు పరలోకం. సో వాడు ఇప్పుడు భూమి మీదే ఉన్నాడు. సో ఈ సమయం వానికి ఏంది, 12వ చాప్టర్ నుండి 19వ చాప్టర్ వరకే వాడు భూమి మీద ఉండే సమయం అనమాట. అంటే చాలా షార్ట్ టైం వానికి, 12వ చాప్టర్ నుండి 19వ చాప్టర్. తర్వాత 1000 ఇయర్స్ బాటంలెస్ పిట్లో ఉంటాడు. తర్వాత వార్ జరుగుతుంది. తర్వాత వాడిని నిత్య నరకంలో వేస్తాడు. కాబట్టి వాని యొక్క పతనం మనం చూసినాం ఆల్రెడీ. ఓకే, సో ఇవన్నీ కూడా జస్ట్ అవుట్లైన్స్ మనము ప్రత్యక్షత గ్రంథంను జ్ఞాపకం చేసుకోవడానికే మరలా తిరిగి వెనుకకు వెళ్ళి చూస్తున్నాం. కాబట్టి జస్ట్ మనం ఒక 15వ అధ్యాయము అవుట్లైన్ చూస్తాం. ఏంటంటే ఇది ప్రీలూడ్ అనమాట, అంటే రానయన్న 7 భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతకు చెప్పే విషయాలు అనమాట. ఓకే, సో 15వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే రానయన్న దేవుని యొక్క కోపము చెప్పడానికి. అందుకే ఇక్కడ మొదటి వర్షం చదువుకొని ముగించుకుందాం. 15వ చాప్టర్ 1వ వర్స్. మరియు పరలోకంలో బహు ఆశ్చర్యకరమైన వేరొక సూచనను నేను చూచితిని,
ఏడు దూతలు దేవుని ఉగ్రత నిండిన ఏడు కడపటి తెగుళ్లను కలిగి ఉండేది. ఓకే, అండ్ ఐ సా అనదర్ సైన్ ఇన్ హెవెన్. సో సైన్ అనే మాట మనం చూసినప్పుడు ఒక సూచన ఏంటి, ఏంటి ఆ సూచన, ఇంకొక సూచన ఏం కనబడుతుందంటే ఏడు పాత్రలను కుమ్మరించే ఒక సైన్ అన్నమాట. సూచన, వాట్ ఈస్ సైన్ అబౌట్ ది సెవెన్ వైల్స్? ఓకే, ఏడు పాత్రలను కుమ్మరించే సూచన కనబడుతుందంట పరలోకంలో. ఓకే, అండ్ ఐ సా అనదర్ సైన్ ఇన్ హెవెన్ గ్రేట్ అండ్ మార్వెలస్, గొప్పది మరియు ఆశ్చర్యకరమైనది. సో గొప్పది మరియు ఆశ్చర్యకరమైనది అనేది ఇక్కడ మరి ఆ ఉమెన్ సంగతి కూడా రాయడం జరిగింది, తర్వాత ఈ బీస్ సంగతి రాయడం జరిగింది. సో అవన్నీ కూడా మనము డీటెయిల్గా స్టడీ చేస్తున్నాం. ఓకే, 15 chapter. ఫర్ సెవెన్ ఏంజల్స్ హ్యావింగ్ ద సెవెన్ లాస్ట్ ప్లేగ్స్, ఇది లాస్ట్ అన్నమాట, దేవుని యొక్క కడవరి ఏడు తెగుళ్ళు, సెవెన్ ప్లేగ్స్ దేవుడు కుమ్మరించనే ఉన్నాడు. అంటే ఏడు పాత్రలు అంటే ఏడు తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు అవి, సెవెన్ ప్లేగ్స్, చాలా హారబుల్ ఉంటుంది ఆ దినం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ, జస్ట్ ఒక థాట్ మనం తీసుకొని ముగించుకున్నాము. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న డేస్లో ఈ కరోనా వైరస్ ఇట్ కెన్ బి స్టాపబుల్. ఓకే, అది ఆపగలుగుతారేమో మేబీ, ఎందుకంటే కొన్ని చాలా వైరస్లు వచ్చిపోయినాయి. ఎందుకంటే స్పానిష్ ఫ్లూ, స్పానిష్ ఏమంటారు అది, ఫ్లూ, యా స్పానిష్ ఫ్లూ ఒకటి వచ్చింది, అది పోయింది కదా. ఇప్పుడు మనము ఈ కరోనా వైరస్ కూడా మేబీ స్టాపబుల్, కానీ ఈ సెవెన్ ఇయర్స్ ట్రిబులేషన్ పీరియడ్లో దేవుడు పంపించే తెగులు, దేవుడు పంపించే ఆ యొక్క పెస్టిలెన్స్, ఏవైతే అంటువ్యాధులు ఉన్నాయో, ఇట్ కెనాట్ బి స్టాప్డ్. ఎందుకంటే అవి ఆపలేరంట, ఎవరు కూడా దానికి మెడిసిన్ కూడా ఉండదంట. సో ఇర్మియా గ్రంథంలో రాస్తాడు అది. ఓకే, నేను ఆ వచనంలోకి వెళ్ళలేను ఎందుకంటే మన టైం అయిపోతుంది. సో అక్కడ అన్స్టాపబుల్ పెస్టిలెన్సెస్, అంటే ఎవరు కూడా దాన్ని ఆపలేరు, అటువంటి భయంకరమైన అంటువ్యాధులు వస్తాయి, అటువంటి భయంకరమైన తెగులు వస్తాయి రానున్న ఈ యొక్క ఏడేళ్ల శ్రమకాలం సమయంలో. ఎందుకు వస్తాయంటే క్రీస్తును తృణీకరించడం అంత భయంకరమైన మరి ఉగ్రత దేవుని కుమరించి. సో అక్కడ మనం చూస్తున్నాం సెవెన్ వైల్స్ ఏంటంటే, ఫర్ ఇన్ దెమ్ ఇస్ ఫిల్డ్ అప్ ది రాత్ ఆఫ్ గాడ్. దాంట్లో ఏం నింపబడిందంట, దేవుని యొక్క ఉగ్రత. సో దేవుని యొక్క ఉగ్రత ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 15 chapter ఉన్నాము, 16, 17, 18, 19. సో 16 chapter మనం చూస్తాం దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరించడం. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోపంతో ఉగ్రత నింపబడిందంట. కాబట్టి అది మనం చూద్దాం. ఓకే, సో జస్ట్ 15 chapter అవుట్లైన్ మనం చూద్దాం. సైన్ ఇన్ హెవెన్ 1st chapter, 2nd chapter విక్టరీ ఓవర్ బీస్ట్. 2nd verse మనం చూస్తాం అక్కడ 2nd వచనంలో ఇట్ స్పీక్స్ అబౌట్ ద విక్టరీ ఓవర్ బీస్ట్, మార్క్, నంబర్ అండ్ నేమ్, ఆ మృగము పైన విజయం అనమాట. 2nd వచనం ఏం చూపిస్తుందంటే ఆ మృగం పైన విజయము, సంఖ్య మీద, తర్వాత ఆ గుర్తు మీద, దాని నుంచి తప్పించుకున్నవారు అంటే దాన్ని వేసుకోనని వారు పొందిన విజయం అనమాట. ఓకే, 2nd verse. అండ్ 3rd verse and 4th verse, 3rd వచనం ఏం, 4th వచనం ఏం చూపిస్తుందంటే సాంగ్ ఆఫ్ మోసెస్ అండ్ సాంగ్ ఆఫ్ ది ల్యామ్, మోషే యొక్క గీతము, తర్వాత గొర్రెపిల్ల యొక్క గీతము. సో మనం మోషే యొక్క గీతం పాడాల్సిన అవసరం లేదు, ఆ సమయంలో ఇక్కడ ఉన్నవారు మోషే యొక్క గీతం కూడా పాడారు. ఇప్పుడు మనం పాడేది గొర్రెపిల్ల యొక్క గీతం, అది మనం చూస్తాం అక్కడ. ఎందుకు వారు మోషే యొక్క గీతం పాడతారు, ఎందుకు గొర్రెపిల్ల యొక్క గీతం పాడతారు, అవన్నీ కూడా 15వ అధ్యాయంలో ముందుకు వెళ్ళినప్పుడు మనం చూస్తాం. అండ్ దెన్ 5th verse to 8th verse, 5వ వచనం నుండి 8వ చాలా చిన్న అధ్యాయం ఇది. 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే టెంపుల్ ఇన్ హెవెన్ ఈజ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్, పరమండలంలో ఉండే, పరలోకంలో ఉండే ఆ మందిరము, గుడారము తెరవబడుతుంది, దాని తర్వాత మూయబడుతుంది. అంటే ఇంకా నో మోర్ గ్రేస్ అన్నమాట, తెరవబడుతుంది దాని మీద, దాని తర్వాత మూయబడుతుంది. సో ఆ విషయాన్ని మనము చూస్తాం. ఓకే, దాంట్లో నుంచి ఎందుకు తెరవబడింది అంటే వై ద టాబర్నకల్ వాజ్ ఓపెన్ ఇన్ హెవెన్ టు సెండ్ ది సెవెన్ ఏంజల్స్ ద రాత్ ఆఫ్ గాడ్ టు పోర్ అపాన్ ది ఎర్త్. ద టాబర్నకల్ ఈజ్ ఓపెన్ టు పోర్ ద రాత్ ఆఫ్ గాడ్ and no man can enter into that tabernacle. Our tabernacle lo evaru kuda vellalaru. So adi 15 chapter yokka outline. Okay, so devudu manaku sayam cheyali. So devudu manaku gambhiranga ee yokka vakyanni mari yokka bible study dwara nerpisthunnadu endante ee ugrata nundi mari manam devudu rakshinchinadu ante sanghanni mari gambhiramaina aashcharyamaina devuni yokka pranaalikalo manam chustam endante ee edenlu shramakalamlo enduku vachindi ante israelilu nu devudu aa yaakob yokka shrama, జేకబ్స్ ట్రబుల్ అని ఇర్మియా చెప్తుంటాడు కదా, ఆ ఏడేళ్ల శ్రమకాలం గుండా ఇస్రాయల్ని తీసుకొని వెళ్తాడు, కానీ సంఘాన్ని తీసుకొని వెళ్ళాడు. సో అది మనం దేవునికి వందనాలు చెల్లించాలి. మరి దేవుని యొక్క కృప,
దాని యొక్క వివరణ నువ్వు నీ జీవితం అంతా తలంచినా అది మన జీవితం సరిపోదు. దేవుని యొక్క కృప, గాడ్స్ గ్రేస్. సో గ్రేస్ గురించి మనం తలంచాలంటే మన జీవితం అంతా ధ్యానం చేసినా మన జీవితం సరిపోదు. ఎందుకంటే ఈ సంఘం సమయంలో అన్యజనుల మనము, దేవుడు మనను తన సంఘంలో చేర్చినాడు, చేర్చి మన మీద తన కృపను కుమరించినాడు. తన జనాంగాన్ని మాత్రము, అంటే ఇస్రాయల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, వారిని మాత్రము ఈ ఏడెల శ్రమకాలం గుండా తీసుకొని వెళ్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా ఆయన ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల యొక్క వధువు సంఘంలో చేర్చబడిన వారిని ఈ ఏడెల శ్రమకాలం గుండా తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకు? కేవలం దేవుని కృపనే అది, ఆయన ప్రణాళిక, ఆయన మన మీద చూపించిన కృప కనికరం. కాబట్టి సో దేవుడు మనను ఆ సంఘంలో నుంచి మరి పరలోకాన్ని తీసుకొని వెళ్తాడు. ఇక్కడ భూమి మీద జరిగే విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి ఇప్పుడు సమయం ఉన్నప్పుడే యేసు ప్రభును స్వీకరించడం అవసరం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు మరి ఇక్కడ చనిపోతే, ఇక్కడ మేము విడిచిపెట్టబడితే ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ మేము రక్షింపబడతామని. ఏడెల శ్రమ కాలంలో రక్షింపబడము చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడే రక్షింపబడని వ్యక్తి అక్కడ పోయినాక ఏం రక్షింపబడతాడు? ఇప్పుడు కృప ఉన్నప్పుడే, మరి దేవుని తృణీకరించినప్పుడు ఇక్కడ సాతానుని యొక్క పరిపాలన జరుగుతుంది. ఆ సమయంలో మరి ప్రభువును విశ్వసించడం చాలా కఠినమైన పరిస్థితి. కాబట్టి సో నేడు అనే దినము పిలువబడినప్పుడే రక్షింపబడడం ఎంతో అవసరం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ సువార్త ఉదయకాలం కూడా విన్నాము. మనం దేవుడు పిలిచినాడు రక్షణ సువార్తతో, లోకమంతటిని పిలిచినాడు. మరి లోకమంతటి కూడా రక్షింపబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం రక్షింపబడము, దేవుడు మనకు సాయం చేయాలి. మరి రక్షణ లేనివారు రక్షింపబడము, రక్షింపబడిన మనము ప్రభువును ఈ యొక్క సమయంలో సేవించడము, నమ్మకంగా ప్రభువును సేవించడం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ సంఘము దేవుని ఎదుట ప్రదర్శింపబడుతుంది, ఎత్తబడిన తర్వాత దేవుని ఎదుట ప్రదర్శింపబడుతుంది. అక్కడ గొర్రెపిల్ల యొక్క వివాహం జరుగుతుంది. మరి సంఘంతో ఉండే గంభీరమైన, ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన సమయం అది. మరి అక్కడ నుండి 1000 ఏళ్ల పరిపాలన ప్రభుత్వం వచ్చి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఇవన్నీ కూడా సంఘం గురించి మరి ఏవైతే మర్మములు తెలియజేయడం జరిగిందో అవన్నీ కూడా పాత నిబంధనలు చెప్పలేదు. ఎందుకంటే పాత నిబంధనలు ఉండే వారికి కేవలం అదొక్కటే తెలుసు, ఏంటి? 1000 ఏళ్ల పరిపాలన. శ్రమ గుండా వెళ్తారు, కానీ 1000 ఏళ్ల పరిపాలన ఒక్కటే తెలుసు వారికి, రాజ్యము వస్తుంది అనేది. మెస్సయ్య వారి మీద పరిపాలన చేస్తాడనేది వారికి ఒక్కటే తెలుసు. కానీ ఇవన్నీ వారికి మర్మంగా ఉంచబడింది. కానీ మనకు దేవుడు దాన్ని బయలుపరిచినాడు తన కృప ద్వారా. కాబట్టి దేవుడు మనకు సాయం చేయనుగాక. ఓకే, అనౌన్స్మెంట్స్ గమనించండి. మనం బుధవారం సాయంకాలం యథావిధిగా మనకు ప్రార్థన కూడిక ఉంటుంది. తర్వాత మరలా వచ్చే ఆదివారం ఉదయం 9 గంటలకు మనకు సండే స్కూల్ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత చర్చ్ సర్వీస్, మెయిన్ సర్వీస్ మనకు ఉదయం 10 గంటలకు ఉంటుంది. సో ఇంకేమన్నా ప్రత్యేకంగా ప్రార్థన చేసే అంశాలు మరేమైనా ఉంటే తెలియజేయండి. సో ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్స్ గమనించి, మనము చర్చ్ ఆన్లైన్ సర్వీస్ అయితే చేస్తున్నామో, ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్మరణ వ్యాప్తి సంఘస్థులకు ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ జరుగుతున్నప్పుడు, మరి ఉదయకాలం నేను ఫిలడెల్ఫియా బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళది కూడా విన్నాను, మన మిషన్ది కూడా విన్నాను. మరి అక్కడ పోయిన వారం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు సంఘస్థులు చర్చ్ సర్వీస్ ఎలా అయితే జరుగుతుందో అలాగే అందరు కూడా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని మంచి టీవీ ముందర లేకుంటే ఫోన్ ముందర మంచి తయారయ్యి సర్వీస్ లాగా కూర్చోవాలనేది ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉదయకాలం చర్చ్లో ఫిలడెల్ఫియా బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు చెప్పడం జరిగింది, ఆ పాస్టర్ చెప్పడం జరిగింది, పోయిన వారం మరి మన మిషనరీ రూపసన్న చెప్పడం జరిగింది. సో అది ఖచ్చితంగా మన సంఘస్థులు కూడా ఎప్పుడో తర్వాత చూస్తాంలే, మరి వీలున్నప్పుడు చూస్తాము అనేది కాదు. ఇక్కడ చర్చ్ సర్వీస్ ఆరంభమైందంటే మీరు దయచేసి తయారై, సండే చర్చ్కి ఎట్లా వెళ్తామో అలాగే అందరం తయారై, అంటే మన 9 o'clock సండే స్కూల్ పిల్లలకు కాబట్టి 9 o'clock కంటే ముందే పిల్లలు తయారైపోయి రెడీగా మంచి డ్రెస్అప్ కదా మనం చూస్తున్నాం. ఏంటంటే కొంతమంది ఇంట్లో నైటీస్ వేసుకొని కూర్చుంటారు, లేకుంటే షార్ట్స్ వేసుకొని కూర్చుంటారు, లేకుంటే టీషర్ట్స్ వేసుకొని కూర్చుంటారు, అంటే ఏదో క్యాజువల్గా కూర్చుంటారు. సో అది కాదు, మనం చేయాల్సింది నిజంగా దేవుణ్ణి గణపరిచే విధంగా ఆన్లైన్ స్ట్రీమింగ్ ఏదో చేస్తున్నామో ఆ సమయంలో మీరు కూడా సంఘంలో అందరం మంచి డ్రెస్అప్ అయి నీట్గా మన బైబిల్ పెట్టుకొని, మరి పాటల బుక్ పెట్టుకొని, మరి నోట్స్ పెట్టుకొని అన్ని సర్వీస్ చేసినట్టే మనం ఇంట్లో కూడా కూర్చోవాలని మనవి. మరి కొంతమంది కనబడుతుంది మరి మనకు చూడడం కూడా లేదు ఆన్లైన్, విచారం అది. అంటే వారికి మరి దేవుని యొక్క సంఘం యొక్క
సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఎంత తెలుసో తెలియదు కాబట్టి మరి దేవుడు మనకు సాయం చేయాలి ఆ విధంగా క్రమంగా చేరగడానికి దేవుడు మనకు సాయం చేసే విధంగా ప్రార్థన చేస్తాము సో ఇవన్నీ జ్ఞాపం పెట్టుకొని మరి మన మధ్యలో రూపసన్నను అడగ